బద్వేల్ టీడీపీలోనే 5-6 గ్రూపులు అయినాయి, వాళ్ళేం గెలుస్తారని వాళ్ళు అన్నీ వస్తుంది. వాళ్ళు ఏందో ఒక రాయకి ఏందో వాళ్ళకి ఏదో పదవులు పదవులు దీనికోసం అంటారు కానీ అందరు చుట్టుకుని ఏం లేదు. ఏ గ్రూప్ లేదు క్యాండిడేట్ అయితే దీని గురించి ఏనాటి ఇబ్బంది. బద్వేల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీ అభిప్రాయం? పోరాడే తెలుగుదేశం రాష్ట్రంలో టీడీపీకి ఓటు వేయాలని అడిగితే మీరేం చెప్తారు? డెవలప్మెంట్ చేస్తాను ఆశ. ఆయన పొత్తుల కోసం పోతున్నాడు, ఆయన ఏం గెలుస్తారని వైసీపీ అంటారు. ఇప్పుడు మన బద్వేల్లో ఏ పార్టీ గెలవచ్చు? మరి ఇసుక మట్టి అందలేదు, చాలా మందికి అసలు కూలీలు దొరకడం కూడా కష్టంగా ఉంది, బతకడం కష్టంగా ఉంది అంటారు ఈ ప్రభుత్వంతో. మళ్ళీ అదే ప్రభుత్వాన్ని కోరుకుంటాడు. మరి రేట్లన్నీ భారీగా పెరిగినాయి ఈ ప్రభుత్వంలో అంటారు, మరి నీకు అదేం కనిపించలేదా? రేట్లు ఏమంటే మామూలే కదా, ఏమనుకోండి ఏంటంటే అన్నం మనం పెంచుకున్నది రాయలేదు అంటే అది మనం పెంచుకోండి. టోటల్గా జగన్ గెలుస్తాడంటాం ఇక్కడ. ఇక్కడ కూడా జగన్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకునేది లేని తెలియదు. ఈయన జగన్ గారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి అన్నీ సాయం చేశారు. ప్రజలు కూడా ఆయన మీదనే ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి జగన్ తప్పక ఏ ప్రభుత్వం రాదు, రాలేదు. రెండోసారి సుధమ్మకు టికెట్ ఇచ్చారు. వైఎస్ఆర్ సీట్లు వచ్చేది మటుకు సుధమ్మకి ఇచ్చినా, ఆ వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇంకొకరికి ఇచ్చినా కానీ వైఎస్ఆర్ సీట్ బద్వేల్లో రెండోసారి వైఎస్ఆర్సీపీ తరఫున డాక్టర్ సుధా గారికి మళ్ళా టికెట్ ఇచ్చారు. ఆమె గెలుపు అవకాశాలు ఎట్లుండేవి మీరు పూర్తి చెప్పలేదు. ఎవరు గెలుస్తారు ఈసారి బద్వేల్లోనా? ఎవరు గెలిచినట్టు ఆమె డాక్టర్ అమ్మ గెలిచింది, వాళ్ళ భార్య. ఈసారి మటుకు ప్రజలందరూ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఏమా అని కాచుకోమన్నారు. ఈ జగన్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం అంతమొందించాలని చూస్తున్నారు. టీడీపీ పార్టీ గెలుపుకు దూరంగా ఉంది మన నియోజకవర్గంలో, ఈసారి ఎలా ఉండబోతాం? ఈసారి మటుకు బాగానే ఉన్నది. ఈసారి మటుకు తప్పకుండా విజయం సాధిస్తుంది టీడీపీ పార్టీ. ఇంతకుముందు మాదిరి లేదు. ఇంతకుముందు ఏంటంటే జగన్ పాలన బాగుంటుందని అనుకున్నారు. ఈ జగన్ పాలన అంతమొందించాలని టీడీపీ బద్వేల్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చాలామంది తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి చాలామంది అభివృద్ధికి తోడ్పడాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలని మీరు భావిస్తున్నారు? తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే ఈ వైఎస్ఆర్ పాలనలో విపరీతంగా ధరలు పెరిగినాయి. ఛార్జీలు పెంచినారు, డీజిల్ ధరలు పెంచినారు. అతను చెప్పిన పథకాలు ఒక్కటి చేయలేదు, అన్నీ మోసం చేసినాడు. కాబట్టి ఈసారి ప్రజలంతా తెలుగుదేశం పార్టీని రావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు సీఎం చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ప్రజలంతా కోరుకుంటున్నారు.